హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి వెరీ వెరీ సారీ. ఎందుకంటే దొన్నె బిర్యానీ రిలీజ్ చేసి ఈ చికెన్ కబాబ్ రెసిపీ 2 డేస్ లో రిలీజ్ చేస్తానన్నాను, కానీ లాస్ట్ వీక్ నా ఆఫీస్ వర్క్ తో చాలా బిజీ అయ్యాను. బట్ ఇప్పుడు ఇంకా తగ్గేదే లే. అండ్ మీ అందరికి చాలా పెద్ద థ్యాంక్స్ కూడా, ఎందుకంటే దొన్నె బిర్యానీ కర్ణాటక రెసిపీ అయినప్పటికీ మన తెలుగు వాళ్ళకి నచ్చుతుందో లేదో ఖచ్చితంగా ఫ్లాప్ అనుకున్నాను, కానీ దొన్నె బిర్యానీకి రెస్పాన్స్ మామూలుగా రాలేదు. 1 డేలో 1 లాక్ వ్యూస్, వావ్! కర్ణాటక నుంచి అయితే ఎంత మంది చూసి సూపర్ బాబీ అవరే, దొన్నె బిర్యానీ అందరే నన్ను తుంబా ఇష్ట, యూట్యూబ్ అల్లి ఇవత్తు వరకు నిమ్మస్టు పర్ఫెక్ట్ ఆగి ఇష్టొందు క్లారిటీ ఆగి యారు హైలిల్ల అంత అని. అంటే ఇప్పటి వరకు దొన్నె బిర్యానీ మీ అంత క్లారిటీగా పర్ఫెక్ట్ గా ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు అని అన్నారు. ఇన్స్టాగ్రామ్ లో అయితే వరల్డ్ వైడ్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి నిజంగా నేను ఒక్కడనే వీరభిమాన్ని దొన్నె బిర్యానీకి అనుకున్నాను. ఇందులో విషయం మామూలుగా లేదు. దొన్నె బిర్యానీలో ఆ రెడ్ చికెన్ ఎలా చేసావు, వీడియో పెట్టవయ్యా బాబు, 2 డేస్ అన్నావు ఇంకా పెట్టనే లేదు అనే కమెంట్స్ అయితే ఇంకా లెక్కలేదు. అందుకే ఇప్పుడు ఇంకా అస్సలు లేట్ చేయను. ఈ దొన్నె బిర్యానీ రెసిపీ చూడని వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడుతున్నాను, చూడండి. ఆ రెసిపీ చూసి వచ్చి ఈ రెసిపీ చూడండి, అప్పుడు ఇది అది కలిపి వండుకుంటే ఇహ పండగే. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ రెసిపీ మీకు నచ్చితే ఫసక్ ఒక లైక్ కొట్టేసి నచ్చిన వాళ్ళకి షేర్ చేసుకోండి. దొన్నె బిర్యానీలో ఇచ్చే ఈ సూపర్ టేస్టీ చికెన్ కబాబ్ ఎలా చేయాలో చూసేసి వెంటనే ఒక పట్టు పట్టేయండి. చికెన్ ఒక 1 కేజీ, ఇందులో నేను 5 లెగ్ పీసులు అంటే 500 గ్రామ్స్ ఈచ్, 100 గ్రామ్స్ ఉంటుంది లెగ్ పీసు. మిగతా పీసెస్ ఎలా ఉన్నా లెగ్ పీస్ ని ఇలా 2 ప్లేసెస్ లో కంపల్సరీ ఇలా ఘాటు పెట్టకుంటే లెగ్ పీస్ అస్సలు ఉడకదు లోపల. అందుకే ఘాటు పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కబాబ్ మసాలాస్ ని రెడీ చేస్తాను. 4 యాలకులు, 4 లవంగాలు, 2 ఇంచుల చెక్క, 1.5 స్టార్ అనైస్ పువ్వు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 2 టేబుల్ స్పూన్ రాతి పువ్వు, 1 బిర్యానీ ఆకు. ఇవన్నిటిని యాజ్ యూజువల్ గా ఓం క్రీమ్ ఐస్ క్రీమ్ చేసేసి ఒక ప్లేట్ లో వేసుకొని ఇప్పుడు దీంట్లో ఇంకా యాడ్ చేసేవి కొన్ని ఉన్నాయి. 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు అది మీ సరదా, 1 కప్ శనగపిండి, 1 కప్ మైదా పిండి. వీటన్నిటిని సిమెంట్ ఇసుక ఎలా కలుపుతారో మీకు తెలుసా? తెలియకపోతే ఇది చూడండి. ఇలా కలిపేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిండా కారం పొడి వేసి ప్రాపర్గా కలిపేసుకొని ఈ పొడిని మొత్తం ఇలా చికెన్ మీద వేసి 1 నిండు లెమన్ జ్యూస్ని మొత్తం ఇందులో వేసి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి వేసి కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా కలర్ కావాలని అనుకునే వాళ్ళు చెత్త చీప్వి కాకుండా అట్లీస్ట్ ఇది వాడాలనుకుంటే వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం కలిపేసుకుని చేతి నిండా నీళ్లు పోసుకొని కాస్త బాగా కలిసేటట్టు కలిపేసుకొని 1-2 గంటలు మాత్రం కంపల్సరీ మ్యారినేట్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే కారం లోపల దాకా వెళ్ళిపోయి గుసగుసగుస. సో 2 గంటల తర్వాత 1 మూకుడులో సరిపడా ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇప్పుడు చికెన్ తీసుకోవాలి. చికెన్ కి మసాలా ఎంత పర్ఫెక్ట్ గా పట్టిందో చూడండి. నేను చిన్న మూకుడులో వేసాను కాబట్టి నెమ్మదిగా 2-2 లెగ్ పీసులు లాగా వేపుతాను. గుర్తుపెట్టుకోండి, మీడియం హీట్లో 6 నిమిషాలు నాన్ స్టాప్ ఫ్రై చేయాలి, మధ్య మధ్యలో కాస్త అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఆరు నిమిషాల తర్వాత 50% మాత్రమే లోపల ఉడికి ఉంటుంది, మెయిన్ గా లెగ్ పీసెస్ లో. ఇప్పుడు ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలి అట్లీస్ట్ 5 నిమిషాలు. మళ్ళీ మిగతా పీసెస్ కూడా సేమ్ ఇలాగే. ఈ లెగ్ పీస్ మాత్రం నాది, ఇప్పుడు చెప్తున్నాను. ఇలా అన్ని లెగ్ పీసెస్ ఇంకా కర్రీ కట్టివి కూడా హాఫ్ ఫ్రై చేసుకొని అదే 50% ఫ్రై అయ్యాక 5 మినిట్స్ ఉండి మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి.
ఇవి ఇప్పుడు జస్ట్ 50% మాత్రమే ఫ్రై అయ్యాయి. లెగ్ పీసెస్ కాకుండా మిగతా కర్రీ కట్ పీసెస్ అయితే ఈ మాత్రం ఉడికితే చాలు, యాక్చువల్ గా తినేచ్చు, మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. కానీ స్పెషల్ గా ఈ రెసిపీకి మాత్రం కాస్త కరకరలాడితేనే ఆ మజా వేరు. ఈ లెగ్ పీస్ చూసారా, ఇది చూడడానికి మెత్తగా ఉడికినట్టే ఉన్నా యాక్చువల్ గా ఇది లోపల ఉడకదు. అందుకే ఇప్పుడు సెకండ్ టైం వేయాలి. సో సెకండ్ టైం కాస్త ఆయిల్ మళ్ళీ హీట్ అయ్యాక ఈసారి 4 లెగ్ పీసులు యాజ్ ఇట్ ఇస్ వేస్తున్నాను. ఇప్పుడు కూడా ఆయిల్ మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి, పొరపాటున హై ఫ్లేమ్ పెట్టద్దు. మీడియం ఫ్లేమ్ లో ఇలా మరొక 6 నిమిషాలు ఫ్రై చేయాలి. అప్పుడు గాని కర్ర కర్రలాడే చికెన్, ఇది ఎర్ర ఎర్ర గుండే చికెన్. ఈ సాంగ్ మీకు గుర్తుందా? తల తలలాడే ట్రిపుల్ ఎక్స్, ఇది మిల మిలలాడే ట్రిపుల్ ఎక్స్. బాబాయ్ ఆ పాట ఏమిటో. ఈ పాట వినకుండా మీలో ఎవరైనా ఎస్కేప్ అయ్యారా మీ లైఫ్లో? నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మా స్కూల్లో. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒకరోజు మా ఇంగ్లీష్ టీచర్ నిషా మ్యామ్ వైట్ శారీ కట్టుకొచ్చారు. మామూలుగా మా స్కూల్ టీచర్స్ అందరికీ నేను పాట పాడితే చాలా ఇష్టం. సో క్లాస్ అయిపోయే ముందు ఒక 5 మినిట్స్ ఫ్రీ అవుతారు. ఆ ఫ్రీ టైంలో రోజు నాతో ఒక పాట పాడించుకుని మరీ వెళ్ళేవారు. ఆ రోజు యాజ్ యూజువల్ గా పాట పాడమని అడిగితే నా ఎదురుగా నిషా మ్యామ్ తెల్ల చీర తప్ప నాకు ఏమీ కనిపించట్లేదు. ఆ తెల్ల చీర మా ఇంట్లో రోజు టీవీ యాడ్స్ లో ఈ ట్రిపుల్ ఎక్స్ యాడ్ చూసి చూసి మా నిషా మ్యామ్ పాడమంటే పాడాను అదే సాంగ్, తల తలలాడే ట్రిపుల్ ఎక్స్. క్లాస్లో అందరు నవ్వుకొని చచ్చారు, అది వేరే విషయం. అప్పటి నుంచి ఇంటర్ అయిపోయేంత వరకు నా పేరు ట్రిపుల్ ఎక్స్ అని పిలిచేవాళ్ళు. కానీ నాకు మాత్రం డబ్ల్యూఎఫ్ ప్లేయర్ ట్రిపుల్ ఎచ్ అని వినపడేది. సో దొన్నె కబాబ్ ఇస్ రెడీ. దీన్ని దొన్నె బిర్యానీ కాంబినేషన్ లో తింటే మాత్రం మామూలుగా ఉండదు. దొన్నె బిర్యానీ లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీకు దిండిగల్ తలపకట్టి మటన్ బిర్యానీ తెలుసా? ఇదిగో ఇదే ఆ బిర్యానీ, ఇది కూడా చేశాను. ఇందులోకి కూడా ఈ దొన్నె చికెన్ కబాబ్ సూప్ సూపర్గా ఉంటుంది. సో దొన్నె చికెన్ కబాబ్ మీకు పిచ్చకిందా? అయితే ఒక లైక్ వేసుకొని సరదాగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీరు వండాక ఒక పిక్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ సూపర్ రెసిపీతో మీకు పిచ్చకిస్తాను. అప్పటి వరకు జై హింద్, జై పిచ్చకిస్తా. తల తలలాడే ట్రిపుల్ ఎక్స్.